Praise the Lord. ప్రతి ఒక్కరికి దేవుడి పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇటు విధంగా ఈ విధంగా తెలియపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితం జీవించాలని ఆశపడుతూ ఉంటారు, మంచిగా ఉండాలని జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ లోకంలో తన సంపద కలిగి కష్టాలు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ లోకరీతిగా చూసిన విధంగా ఏంటంటే, ఎక్కడైతే మనకు ఉపాధి కలుగుతుందో, ఎక్కడైతే మనకు మంచి కలుగుతుందో, ఎక్కడైతే మనం క్షేమంగా జీవించగలము, ఎక్కడైతే మనం సుఖ సంతోషాలతో జీవించగలము, ప్రజలు అక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం వలసపోతూ ఉన్న జనాలను, ప్రస్తుత రోజుల్లో వలస కార్మికులను చూస్తూ ఉన్నాం. చాలామంది ఆహారం కోసం, కనీస ఆహారం లేక దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ లాక్డౌన్లో రావడానికి కష్టపడి వారు ప్రయాణం చేస్తున్నారు. అంటే వారి జీవన శైలి మంచిగా జీవించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ధనవంతులైతే ఎక్కడైతే మంచి ధనం ఉంటుందో, ఎక్కడైతే ధనం సమృద్ధిగా దొరుకుతుందో, అక్కడ బిజినెస్ చేయడానికి, వ్యాపారాలు చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకరీతిగా వారు మంచి జీవితం జీవించాలని అంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో నాకు కూడా ఒక నిధి దొరికింది, దాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ నిధి ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 13:44 ఈ విధంగా ఉంది. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి అన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలంలో కొనిను. ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో ఒక పొలంలో దాచబడిన ధనం ఉందంట. ఆ మనుషుడు అది కనుగొన్న తర్వాత తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఎందుకు కొనుక్కున్నాడు అంటే, ఆ పొలంలో మంచి ధననిధి ఉందని తను తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని కొనుక్కోవడానికి తనకున్న సర్వస్వంతా అమ్మేసుకుని ఆ మంచి భూమి, ధనం ఉన్న భూమిని కొనుక్కోవడానికి చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక రీతిలో ఇంకొక ఉపమానం ఏసే గారు ఈ విధంగా చెప్పారు, 4:5 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనేను. ఇక్కడ కూడా చూడబడిన విషయం ఏంటంటే, ముత్యాల వ్యాపారి తనకి కూడా ఒక మంచి ముత్యం దొరికిందంట. దొరుకుతున్నప్పుడు అంటే దాన్ని కొనుక్కోవాలి, మంచి ముత్యం కనిపించింది దాన్ని కొనుక్కోవాలి. తనకున్నదంతా అమ్మి వేసి ఆ మంచి ముత్యమును కొనుక్కోవడానికి ఆ వర్తకుడు ప్రయత్నం చేస్తున్నాడు. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుగొనిను. తనకు ఒక మంచి ముత్యం కనిపించిన తర్వాత దాన్ని కొనుక్కోవడానికి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం కోసం యేసయ్య గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రెండు పోలికలను చెప్తున్న విషయం ఏంటంటే, పరలోక రాజ్యం వాటిల్ని పోలి ఉందని చెప్తూ ఉన్నాడు. నేను కూడా నా విషయంలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ లోకరీతిగా నేను పాపంలో, శాపంలో అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృపచేత నన్ను ఆకర్షించుకుని నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్న రోజుల్లో ఈ యొక్క ముత్యం లాంటి పరలోక రాజ్యాన్ని నేను కనుగొనడం నాకు జరిగింది. అందుకోసమే నేను MBA చదువుతున్న టైంలో కూడా దేవుడు మాట్లాడి తన అమూల్యమైన మాటల చేత అభిషేకించి తను దర్శించిన తర్వాత తన సేవా జీవితంలోకి నన్ను తీసుకెళ్ళి తన సేవను చూపించిన తర్వాత నేను MBA పూర్తయిన తర్వాత జాబ్ చేస్తూ ఉన్నప్పుడు
ఆ జాబ్ను కూడా వదిలేసుకొని ఆ జాబ్ వదిలేసి ఏసయ్య పని చేయాలనే ఆలోచన కలిగి ఏసయ్య మాటలు చెప్పాలని ప్రతి ఒక్కరూ నచ్చిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మంచి పొలంలో ఉన్న ధనాన్ని వెతుకుతూ ఉన్నారు, అలాగే మంచి ముత్యాన్ని వెతుకుతూ ఉన్నారు. అది పరలోక రాజ్యమే అని చెప్పడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని నేను చెప్పడానికి నా యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని పనిలో రావడానికి దేవుడు కృప చూపించడం మాత్రమే. ఆయన నాకు ఉచితంగా ఆయన ఇచ్చిన ఈ యొక్క రక్షణను అనేక మందికి పంచాలనేది నా ఆలోచన కలిగి ఉంది. అందుకోసమే నాకున్నది సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నాను. అదే అమూల్యమైన ముత్యం, అదే మంచి ధననిధి. నేను కనుగొన్నది ధననిధి. ఈ లోకంలో ఉన్న ధనమంతయు ముత్యములన్నీ పాడైపోనవచ్చు, పరలోక రాజ్యం శాశ్వతమైంది. అందుకోసం దేవుడు దానిని నాకు బయలుపరిచి ఉన్నాడు కాబట్టి అది నాకు దొరికింది. అమూల్యమైన ముత్యం పరలోక రాజ్యం, మంచి ధననిధి నాకు దొరికింది కాబట్టి దానిని నేను పట్టుకున్నాను. మన బంధువులు స్నేహితులు అనేక మంది ఈ యొక్క మంచి ధననిధిలోకి రావాలని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అలాగే ఆయన ఉచితమైన కృపచేత మాత్రమే మనం రక్షించాడు. అలాగే రోమపత్రికలో కూడా మనం చూడవచ్చు, రోమపత్రికలో ఈ విధంగా ఉంది 10:20 నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమవుతిని. ఆయన వెతకలేదు, అలాగే ఆయన విచారించలేదు, కానీ ఆయన మనకు దొరికాడు. నేను కూడా పాపంలో శాపంలో యవనేచ్చలను బట్టి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెతకలేదు, ఆయన విచారించలేదు, కానీ ఆయన ఉచితమైన కృపచేత మాత్రమే ఆయన నన్ను పిలుచుకుని ఆయన దర్శించి ఆయన ఇటు విధంగా నాకు అవకాశం దయచేసాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు వేదనతో ఉన్నారా, శోధనతో ఉన్నారా, బాధలతో ఉన్నారా, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అమూల్యమైన ముత్యం దాచబడింది పరలోక రాజ్యంలో. ఈ లోకంలో మనం చూసాం మొదట చెప్పబడిన విధంగా ఎక్కడైతే మనకు మంచి జరుగుతుందో, మంచి ధననిధి ఉంటుందో, మనకి ధనం ఎక్కడైతే సమకూర్చబడుతుందో, మంచి జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనం వెళ్తాం. అది తప్పు కాదు. ఈ లోకరీతిగా మనం జీవించాలంటే మనకు మంచి అవకాశాలు, మంచి స్థలాలు ఉండాలి. అలాగే మనం మంచిగా జీవించాలి. ఈ లోకంలో 60-70 కలకాలం జీవించడానికి పరలోక రాజ్యం, అక్కడ జీవించాలంటే ఏసయ్య ఒకటే మార్గం, నేనే మార్గాన్ని చచ్చాని జీవాన్ని అని చెప్తున్నాడు ఆయన. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు కాబట్టి ఆయన ఇతర దేశస్తుల దేవుడు, పరాయి దేశస్తుల దేవుడు అని కాదు, కానీ ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మనకి ఎక్కడ మంచి జరిగితే అక్కడ మనం వెళ్తూ ఉన్నాం, ఆహార రూపంలో, ధన రూపంలో. అలాగే మన ఆత్మ రూపంలో మనకి ఎక్కడ మంచి జరిగితే అక్కడికి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. అందులో ఎటువంటి తప్పు కానీ పొరపాటు కానీ ఏమీ లేదు. మన స్నేహితులు బంధువులు అందరూ కూడా దీన్ని నమ్మి విశ్వసించాలని నా యొక్క ఆవేదన ప్రార్థన అయి ఉన్నది. దేవుడు అందరినీ దీవించి తన ఉచితమైన కృపచేత రక్షించబడును గాక. ఆమేన్.